వందే మాతరం అంటే మాతకు వందనమని దాన్ని పలకటానికి అభ్యంతరం ఏంటన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. ఎస్ రాఘవేంద్రరావు రచించిన ప్రవాస భారతీయ గ్రంథాన్ని తెలుగు యూనివర్సిటీలో ఆవిష్కరించారు ఆయన. ఓటు బ్యాంకు రాజకీయాలతో మనల్ని మనమే చులకన చేసుకోవడం అలవాటుగా మారిందని అన్నారు. కొందరు హిందూ ధర్మాన్ని అవహేళన చేస్తున్నారని, అది మంచి పద్ధతి కాదని అన్నారు ఆయన. నడిపిస్తూ తన యొక్క అద్భుతమైన పరిపాలన శక్తితోటి మంచి చీకటి నుంచి వెలుగులోకి మనం పయనించాలి. ఏ వ్యక్తి అయితే తాను భారతదేశంలో ఒక గొప్ప మంత్రిగా ఉన్నప్పటికీ కూడా వారు అంకితం పొందిన ఈ గ్రంథం దేశంలో దాన్ని సెన్సేషనైజ్ చేయడం, పొలిటికలైజ్ చేయడం అది ఒక పెద్ద అలవాటుగా తయారైపోయింది. ఇప్పుడు ఈ హైదరాబాద్ యూనివర్సిటీ జరుగుతున్న విషయం చూడండి, 11 మంది విద్యార్థులు దురదృష్టవశాత్తు 10 ఏళ్లలో ఆత్మహత్య చేసుకున్నారు. కానీ ఒక విద్యార్థి ఈ మధ్య దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకుని ఒక సూసైడ్ నోట్ రాశాడు, ఎవరో దానికి కారణం కాదు, కొన్ని పరిస్థితులు ఆయన వివరించాడు. ఆ పరిస్థితులు ఏందని అర్థం చేసుకున్న లోపలికి వెళ్ళి వాడికి పరిష్కారం కనుక్కోవాలా, సమాజంలో సామరస్య భావం కలిగించాలా, దళితులు దళితేతరులు అనే భావం లేకుండా చేయాలా, దాన్ని చేయకుండా వేరు చేసి అన్యాయం జరిగిపోయింది, అన్యాయం మరి 10 మంది జరిపినప్పుడు ఎందుకు రాలేదంటే ఇప్పుడు బిజీగా ఉన్నామండి, మా గవర్నమెంట్ ఉండింది, ఇప్పుడు ఖాళీగా ఉన్నాం కాబట్టి వచ్చాము ఇక్కడ.